హాయ్ అండి, నేను మీ సోని. ఈరోజు గోధుమ రవ్వ సంగటి చేస్తున్నానండి. గోధుమ రవ్వ 1.5 గ్లాస్ వరకు తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా దీంట్లో సాల్ట్ ఏం వేయలేదండి, ఓన్లీ వాటర్లో ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇలా ఉడికించుకోకపోయినా నానబెట్టుకొని అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా గిన్నెలోకి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు ఇలా తెరిలిన తర్వాత ఉడికించిన గోధుమ రవ్వ వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి. ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. రాగిపిండి వేసుకోవాలండి. ఇలా రాగిపిండి వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఒక బౌల్ వరకు పడుతుంది. ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. గోధుమ రవ్వ వచ్చేసి 1.5 గ్లాస్ అండి. ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదండి. ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. కొంచెం మూత కూడా పెట్టుకొని ఉడికించుకోవాలండి, త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ముద్ద చేసి చూపిస్తానండి. ఫైనల్గా గోధుమ రాగి సంగటి రెడీ అయిపోయిందండి. ఇది ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.